ఇన్నేళ్లకి పాపం పండింది సరైనోడు చేతికి దొరికాడు ఇది కేవలం తీగ మాత్రమే ఏదైతే ఇవాళ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ చదువుకున్న నిరుద్యోగ యువతి యువకులకి నైపుణ్యాన్ని నేర్పి తద్వారా వారి కుటుంబాలు కానీ వారి ద్వారా వారికి ఉపాధి అవకాశం కల్పించడం ద్వారా కల్పించటాకి మార్గాన్ని తగిన విద్యని నేర్పించే పేరుతో మూడు వందల డెబ్బై కోట్ల రూపాయల్ని ఈ రకంగా దోచి ఇది కేవలం ఈ కేసు ఒక తీగ మాత్రమే ఇంకా డొంకంతా కదలాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా కదిలి తీరుతుంది మిగతా చంద్రబాబు నాయుడిని కాపాడాలనేటువంటి కాపాడటమే లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ కానీ సిపిఐ పార్టీ కానీ భారతీయ జనతా పార్టీలో కొత్తగా అధ్యక్ష బాధ్యతలు తీసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క వదిన గారు కానీ వీళ్ళందరూ చంద్రబాబు నాయుడుని వేధిస్తున్నారు చంద్రబాబు నాయుడు వేధిస్తున్నారు వేధిస్తున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు ఏం వేధించారు సిఐడి డిపార్ట్మెంటు ఏం చేయబోతుందో మూడు మూడు రోజుల ముందే చంద్రబాబు నాయుడు గారికి సమాచారం ఉన్నట్టుగా ఆయనే చెప్పారు నన్ను రెండు రోజుల్లో అరెస్ట్ చేస్తారని చెప్పి ఆయనే చెప్పాడు కదా అంటే సిఐడి డిపార్ట్మెంట్ నుంచి మీకు సమాచారం ఉందనే కదా సమాచారం ఉంది ఉండబట్టే కదా అర్ధరాత్రి ఇంట్లో పడుకోవాల్సినటువంటి కాలవ శ్రీనివాసుల దగ్గర నుంచి ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ టీవీ నైన్ ఇట్లాంటి మీడియా కెమెరాలన్నీ కూడా ఎన్టీవీ కానీ ఇట్లాంటివన్నీ కూడా ఎక్కడున్నాయి నీ బస్సు దగ్గర ఎందుకు ఉన్నాయి తెల్లవారుజామున నాలుగింటికి మూడింటికి పన్నెండింటి దగ్గర నుంచి మీడియా అంతా నీ దగ్గర నీ బస్సు చుట్టూ ఎందుకు కాపలా కాస్తుంది